యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ఈ ఉదయకాల సమీపంలో ఈ యొక్క కూడుకోకు వచ్చిన మరి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ఇదనం దేవుడి మాటలు మనము విని మనము దైవికంగా దీవించబడి మనం ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. దేవుడి కనిపిలు మన జీవితాల్లో ఆయన సమృద్ధిగా కృపించి దేవుడు సహాయం దయచేసి మన జీవితంలో ఆ గొప్ప కలిగిన ప్రతి ఒక్క కనికలు క్షేమము నెమ్మది సమావేశం అంది చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. క్రైస్తవ లోకం అంతా కూడా క్రైస్తవ సమాజం అంతా కూడా లోకంలో ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగితే అనేక మంది ప్రజలు దేశంలో మన ప్రపంచంలో మన ప్రాంతంలో మన కళ్ళ అనేక మంది ప్రజలు కుసించిపోతూ నశించిపోతూ ఉన్నారు. బాధలతో ఇబ్బందులతో రోగులతో బహుమతులతో చాలా మంది వ్యక్తులు ఆ విధంగా జీవితంలో సన్మతం అయిపోతూ ఉన్నారు. ఒక దేశం మీద మరొక దేశం యుద్ధం ఒక వ్యక్తి దీనికి మరొక వ్యక్తి తగలదాకు సమస్యలకు వెళుతూ ఉన్నారు. ఇవ్వండి ఒక వర్గం మరొక వర్గంతో కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యక్తులతో ఈ విధంగా లోకంలో చాలా మంది ఆ విధంగా జీవితంలో సఫలమైపోతూ ఉన్నారు. జీవితంలో సమస్యలైన వ్యక్తులతో ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేరు. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ప్రపంచంలో అందరికీ ఏదో ఒక సమస్య, కుటుంబంలో ఉన్న వారికి కుటుంబ సమస్యలు ఉంటాయి, యవస్తులకు చదువు సమస్యలు ఉంటాయి, అదేవిధంగా వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈ విధంగా సమస్యలు లేవు అని చెప్పిన వ్యక్తులు భూ ప్రపంచంలో ఎవరూ లేరు. మా గురించి దేవుడు చింతిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, అయ్యో మా బిడ్డలకు ఏ విధంగా సహాయం చేయాలి, వారు ఈ కష్టంలో ఈ శ్రమలో ఈ దుఃఖంలో వారు ఉన్నారు, వారు ఏ విధంగా విడుదల పొందుకుంటారు, వారు ఏ విధంగా నేను సహాయం చేయగలను అని దేవుడు ఎప్పుడు కూడా మన గురించి రాత్రి బాబు దేవుడు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకనే భక్తులు అంటారు ఇస్రాయేలును కాపాడు కొనుకోడు నిద్రపోడు అని భక్తులు అంటారు. అనగా మనల్ని కంటికి రెప్పకుండా కాపాడుతున్న ఆ దేవుడికి ఏంటంటే మన విషయంలో ఆయనకి నిద్ర లేదు, మన విషయంలో ఆయనకు కునుకుపాటు కూడా లేదు. ఎల్లప్పుడూ కూడా తన సన్నిధి కాంతి తన ప్రభావం తన ప్రసన్నత తన మహిమ ఎప్పుడు కూడా నా బిడ్డల మీద ఉండాలి, నా సంఘం మీద ఉండాలి, ఆ దేశం మీద ఉండాలి, ఆ వ్యక్తుల మీద ఉండాలి అని దేవుడు ఎప్పుడు కూడా ఈ మంచి ఉద్దేశాన్ని కలిగి ఆ ప్రభువు వాడు మన పట్ల అంత గొప్పగా అంత శ్రద్ధగా దేవుడు రోజు మీ పట్ల నా పట్ల ఆయన పనిచేస్తున్నాడు అని మనం గ్రహించి ఆలోచించాలి. ఈ నిర్మాణ మీ పట్ల శ్రద్ధ కలిగి మీ పట్ల శ్రద్ధ వహించి అంత ఉన్నతంగా పనిచేస్తున్న ఆ దేవుడి పట్ల మరి నీకు ఎంత శ్రద్ధగా ఉన్నావు, నువ్వు ఎంత ఆసక్తిగా ఉన్నావు, నువ్వు ఎంత ఆసక్తిని ప్రజలకు కనపరుస్తూ ఉన్నావు అన్న రోజున ఒక పెద్ద ప్రశ్నగా ఈరోజు మార్చబడిపోతూ ఉందన్నమాట. కనుక క్రైస్తవులు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుడు సముఖంలో దేవుడు మన పట్ల ఆయన ఎటువంటి ప్రేమ చూపిస్తూ ఉన్నాడో, ఆయన మన అందరినీ ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఈరోజు మనం కూడా అటువంటి ప్రేమను మన ప్రభు మీద కనుకొచ్చినట్లయితే వ్యక్తం చేసినట్లయితే నిజంగా దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు. ఆయన అనుకుంటాడు నేను ప్రేమించిన ప్రేమకు నాకు ప్రతిఫలం దొరికింది అని అనుకుంటాడు, నేను కాల్చిన రక్తానికి నాకు ప్రతిఫలం దొరికింది అని అనుకుంటాడు, ఆయన చూపించిన త్యాగానికి నాకు ప్రతిఫలం దొరికింది అని ప్రభు ఆ మంచి ఉద్దేశాన్ని ఆలోచన ఆయన కలిగి ఉంటాడు. ఈరోజు అనేక మంది ప్రజలు లోకంలో ఉన్నారు కానీ దేవునికి సంతోషాన్ని కలిగించే వారు కొందరే
దేవునికి సంతాపం కలిగించిన ప్రజలు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఆయన గాయములు లేపేవారు, ఆయన మనసులు గాయపరిచేవారు, ఆయనను బాధ పెట్టేవారు, ఆయన ఇబ్బంది పెట్టేవారు, దేవునికి కంటతడి పెట్టించేవారు. ఈ రోజున సంఘాలలో చాలా మంది ఉన్నారు. అయితే ఈరోజు నేను ఆ విధంగా ఉండకూడదని మనతో ప్రభువు ఈరోజు ఒక అద్భుతమైన మాటను మనతో దేవుడు మాట్లాడుతూ ఉండగా మనం ప్రభు మాట విని మన దేవుడు కొరకు ఆ విధంగా ఆశీర్వాదకరంగా మనం జీవిస్తూ మన ముందుకు వెళ్ళిపోదాం. పరిశుద్ధమైన బైబిల్లో మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరు అనంటే ఎస్తేరు రాణి. ఎస్తేరు రాణి ఒక రాజుకు భార్యగా మార్చబడింది. తన జీవితంలో చిన్న వయసులో తల్లిని పోగొట్టుకుంది, తన వాడు పోగొట్టుకుంది, తన పిల్లలకి మృతుల్ని ఆమె పెంచి పెద్ద వ్యక్తిని చేశారు. ఆమె పెరిగి పెద్ద వ్యక్తి అయింది. ఆమె యూదురాలు దేవుడు కొరకు దైవికమైన బిడ్డ ఆత్మ సంబంధంగా మృతుకే ఆమెను పెంచాడు. ఆమె దేవుడు కొరకు ఆ విధంగా ఎదిగి అభివృద్ధి పరచబడి మృతులోకి ఆమె వచ్చింది. ఆ సూసాను కోటలో ఆ నగరంలో ఒక రోజున రాజుకు భార్యగా ఉన్న వస్తి ఒక రోజున ఏమైందంటే రాజు మాట వినక రాజు చెప్పిన ఆ మాటకు లోబడక రాజు ఆయనను తిరస్కరించి ఆ వస్తి రాజును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రాజు కూడా వద్దు అనుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆ సంస్థానంలో ఒక దండుగా వినిపించారు. ఏంటంటే రాజుకు భార్య కావాలి, రాజుకు ఒక జీవిత భాగస్వామి కావాలి అని ఆ సంస్థానంలో దండుగా వినిపించినప్పుడు అనేక మన సంస్థానాలు ఉన్నాయి. అయితే అనేక మంది కన్యకులు రాజు నగరంలోకి వచ్చారు, రాజు కోటకు వచ్చారు. ఆ కోటలో అనేక మంది సిద్ధపడుతూ ఉన్నారు, అలంకరించబడుతూ ఉన్నారు, పరచబడుతూ ఉన్నారు. రాజుకు ఇష్టమైన కన్యకులుగా మార్చబడాలి అని ఆ మంచి ఉద్దేశంతో అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరంటూ వారే, ఎవరి నుంచి వారే, రాజు నన్ను కోరుకోవాలి, నన్ను కోరుకోవాలి, నన్ను కోరుకోవాలి అని చెప్పి అనేక మంది కన్యకులు అందులో పోటీ పడుతూ ఉన్నారు. అయితే జరిగిన సంగతి ఏంటంటే వారికి మంచి మాట ఏంటంటే ఎస్తేరు చిన్న వయసు నుంచి ఆడవడానికి అలవాటైన వ్యక్తి కాదు. చిన్న వయసులో అలంకరణకు ఆకర్షించబడే వ్యక్తి కూడా కాదు. ఆమె ఎవరు అని అంటే ఆ ప్రభువు ఎటువంటి అందాలించాడు, నా ఎటువంటి రూపాన్ని ప్రభు నాకు ప్రసాదించాడు, ఆ రూపం నాకు చాలు, ఆ అందం నాకు చాలు, ఆ భక్తి నాకు చాలు, ఆ విశ్వాసం నాకు చాలు అని ఆ మంచి ఆ ఉద్దేశాన్ని కలిగిన ఆ బిడ్డగా అది ఎవరి బిడ్డ ఆ రోజున దేవుని సమక్షంలో జీవించగలిగింది. అనేక మందిని రాజు చరిత్రలో పెట్టి అనేక మందికి ఆ విధంగా శుభ్రంగా స్నానం చేయమని, శుభ్రవర్గంలో వాయమని, పరిణామాలు వాయమని ఆ రాజు ఆజ్ఞాపించారు. అనేక మంది ప్రతి రోజు కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. కానీ ఇస్రాయేలు మాత్రం ఏమి ధరించుకోలేదు, ఏమి అలంకరించుకోలేదు. ఆమె ఏదో ఆ విధంగా ఉంటుండే రాజు సముఖానికి వెళ్ళాలి అనే మంచి ఒక ఉద్దేశాన్ని కలిగిన ఒక మంచి ఎవరబిడ్డగా ఆమె ఉందని మనకి బైబిల్ ఆ విధంగా తెలియపరుస్తూ ఉందన్నమాట. సరే ఆ దినం వచ్చింది, ఆ దినం సమీపించింది. కన్యకులు అనేక మంది రాజును సమీపించారు. రాజు ఆస్థానంలో అనేక మంది పొరుగుతీరు ఉన్నారు. ఆ పొరుగులో అనేక మంది వచ్చారు. అనేక మంది ఆ క్రమంగా నిలబడి ఉన్నారు. ఆ నిలబడి ఉన్న ఆ తరుణంలో ఆ సమయంలో రాజు ఏ పక్కకైతే దండను చాచి చూపిస్తాడో, రాజు మాటలు రాజు ఏవైతే చాపి చూపిస్తాడో ఆ వ్యక్తి తనకు భార్య కావాలి. అయితే రాజు దండాన్ని పట్టుకున్నాడు, అయినా నడుచుకుంటూ వెళ్తున్నాడు, అందరిని పరిశీలన చేస్తున్నాడు.
కూడా వెంటనే పడింది. ఆ పడే వెంటనే రాజు తన దండాలు తీసుకొని ఇస్రాయేల్ వైపు ఆ విధంగా చూపించినప్పుడు ఇస్రాయేల్ రాజుకు భార్యగా మార్చబడిపోయింది. ఆసుపత్రి రాజుకు ఇస్రాయేల్ భార్యగా మార్చబడిపోయింది. అప్పుడు రాజు ఒక నగరంలో ఇస్రాయేల్ సంతోషంగా రాజుకు భార్యగా ఆనందంగా ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తిగా ఎంతో సంతోషంతో సమాధానంతో ఆనందంతో ఆ బిడ్డ జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉంది. అయితే అదే సమయంలో కొంతకాలానికి జరిగిన సంగతి ఏంటంటే, బయట వాక్యం అంటున్న మాట ఏంటంటే, సూషాన్ కోటలో ఉన్న యూదుల మీదకు ఒక శాస్త్రం వచ్చింది. ఆ శాస్త్రం ఏంటంటే, యూదులు ఇస్రాయేలీయులు యూదా జనాంగం ప్రార్థన చేయకూడదు, ఏ దేవునికి నమస్కరించకూడదు, ఆ ప్రజలు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఆ ప్రజలు అందరూ అతనిపోయి అతనిపోయి నాశనమైపోవాలని చెప్పి హామాను అనబడే ఒక సైన్యాధిపతి ఆ శాసనాన్ని రాజు ద్వారా తీసుకొని రాగలిగాడు. రాజు ద్వారా ఆ శాసనాన్ని తీసుకొని హామాను రాగలిగాడు. అయితే హామాను ఆ శాసనాన్ని తీసుకుని వచ్చాడు. ఆ శాసనం దేశంలో ఉంది, ఆ చట్టం దేశంలో అమలవుతూ ఉంది. అయితే ఎవరైతే ఆ చట్టాన్ని ధిక్కరిస్తారో ఆ ధిక్కరించిన వారు తప్పనిసరిగా ఏదో ఒక శిక్ష వ్యక్తికి విధించాలి. అయితే ఆ తరుణంలో జరిగిన పని ఏంటంటే, అప్పుడు మొర్దెకాయ్ ఈ విధంగా అంటాడు, అమ్మా నీవు ఎందు నిమిత్తము ఆ యొక్క నగరంలో నీవు ఉన్నావు అని అంటే, నీవు ఇందు నిమిత్తమే నువ్వు దేవుడి సముఖానికి వచ్చావేమో అనే ఆ మాటను కూడా మనకి బైబిల్లో మనం చూస్తాం. ఇస్రాయేల్ గ్రంథం 4వ అధ్యాయం 14-15 వచ్చిన భాగంలో ఒక సంఘటన ఏంటంటే, ఇస్రాయేల్తో తన పేరుతండ్రి మొర్దెకాయ్ మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా నువ్వు రాజు కోటకి ఎందుకు వచ్చావో తెలుసా, నువ్వు రాజు యొక్క నగరంలో ఎందుకు ఉన్నావో తెలుసా అని అంటూ అయినా ఆ ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఇస్రాయేల్ పట్ల ఏ విధంగా ఉందో ఆ ఉద్దేశాన్ని మొర్దెకాయ్ ఆమెకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మాట ఏంటంటే, బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే, నీవు ఈ సమీపంలో ఏమేమి మాట్లాడక మౌనముగా ఉన్నాయడలా, యూదులకు మరి ఒక దిక్కు నుండి యూదులకు సహాయం కలుగును అని అంటున్నాడు. అనగా అర్థం ఏంటంటే, నువ్వు ఎందుకు ఆ నగరంలో ఉన్నావు అని అంటే, నీ ప్రజలైన యూదా జనాంగం కొరకు నిన్ను దేవుడు ముందుగా పంపించాడు. ఎందుకో తెలుసా, యూదుల పక్షమున నీవు రాజుతో మాట్లాడగలవని, యూదుల మీదకు వస్తున్న ఆ నష్టం గురించి నువ్వు రాజుతో మాట్లాడగలవని, యూదుల మీదకు వస్తున్న ఆ మరణ శాసనాల గురించి నువ్వు రాజుతో మాట్లాడగలవని, అందుకే నిన్ను దేవుడు మాకన్నా ముందుగా పంపించాడు అని ఆయన మాట్లాడుతూ, అదే దేవుని యొక్క ప్రణాళిక అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి. దేవుని సన్నిధి అనగా దేవుని సముఖము అని అనగా, రాజు యొక్క నగరం అని అనగా, దేవుని యొక్క సన్నిధికి అది ఎప్పుడు కూడా మనము ఏమండి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఏమి అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలిచున్నానో అని మాట్లాడుతూ వస్తాడు. అనగా తను ఉన్న స్థలము దేవుని సన్నిధి అని ఏలియా గమనించాడు. అంత మాత్రమే కాదు, యాకోబు ఏమండి ఒక రాత్రి లూజు అనబడే వేటేరు దగ్గర ఆ రాత్రి ఆయన ఉండిపోయి ప్రార్థన చేశాడు. ఒక రాయి తలగా పెట్టుకుంటే ఆ రాయిని మళ్ళా తీసి దాన్ని ప్రతిష్ఠించి అభిషేకించి దాని మీద నూనె పోసి ఇది దేవుని ఒక ఇల్లుగా ఆయన నామకరణం చేసి ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఆయన మళ్ళా ఉన్న ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోయాడు. అనగా అర్థం ఏంటంటే, రాజు సన్నిధి రాజు నగరు అని అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధికి ఎన్నోసార్లు ఆ స్థలం ఆ పదం ఈరోజు సాదృశ్యంగా ఉంది అని మనం గమనించి ఆలోచించాలి. ఈరోజు మనం కూడా రాజు నగరంలోకి వచ్చాం, అనగా దేవుని సముఖానికి దేవుని సన్నిధికి వచ్చాం. ఎందుకో తెలుసా, అనగా రాజుతో మాట్లాడే అనుభవాలు మనం ఈరోజు దేవుని సముఖంలో కలిగి ఉండాలని. రాజుతో మాట్లాడడము అనగా దేవుని సముఖంలో ఉన్న వ్యక్తులు దేవుని దగ్గర దేవునితో మాట్లాడడం అనగా ప్రార్థన చేయటం
విమమించుకోవటం, విజ్ఞాపన చేయటం, అంగలార్చడం, రోపించడం, ఆర్తనాదాలు దేవుని సంతంలో చేయటం, ఇది క్రైస్తవుడు తన జీవితంలో తప్పనిసరిగా చేయగలిగిన వ్యక్తిగా ఉండాలని బైబిల్ గ్రంథం ఆ విధంగా మాట్లాడుతూ ఉందన్నమాట. వారి మనుషులకి ఎప్పుడు కన్నీళ్లు వస్తాయి అని అంటే, వారి మనుషులు ఎప్పుడు ఏడ్చి ఏమంటే రోజు గుండె కొట్టుకుంటాడంటే, ఏదో బాధ, ఏదో వ్యాధన, ఏదో శ్రమ మనసులో ఉంటేనే తప్ప ఈ బరువు, ఈ భారం, ఈ బాధ్యత మన లోనుండి బయటికి రాదండి, మన లోనుండి బయటికి రాదండి. ఎందుకు అది మీరు అడగలిగితే, ఆ వ్యాధన ఆ మనుషులు దేవుని సంతంలో ఆ విధంగా వినిపించే విధంగా, కన్నీరు కార్చే విధంగా, ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చి నీవే నాకు తిప్పుకున్నవాడి దేవుని మీద ఆధారపడే విధంగా ఆ స్థితి ఆ మనుషులు చేయగలుగుతుంది అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి. ఇస్తే 4:14 ఇంకా ముందు మనం చదువుకుంటే వాక్య మాటలు మాట ఏమిటంటే, ఏమండి, యూదులకు సహాయము విడుదల వారి యొక్క దిక్కు నుండి వచ్చినో ఈ సమయంలో బట్టి నువ్వు రాజ్యంలోకి వచ్చేవేమో ఆలోచించుకోమని చెప్పున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటిగా అంటున్న మరొక మాట ఏంటంటే, నువ్వు ఏ సమయం వరకు నువ్వు రాజు యొక్క సొంతంలో ఉన్నావో వచ్చావో నీవు అంశాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు రాజు యొక్క సంతలో ప్రార్థన చేయకపోతే, నువ్వు రాజు సన్నిధిలో అడగకపోతే, యూదులకు మరి ఒక దిక్కు నుండి మరి ఒక మార్గం నుండి సహాయం వస్తుంది సుమా, జాగ్రత్త అని ఈరోజు ప్రభులు వారు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అనగా అర్థం ఏంటంటే, ఒక సమస్య ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడి ఆ సమస్యలో సహాయం చేయవలసిన వ్యక్తులు సహాయం చేయకపోతే దేవుడు ఆ వ్యక్తి కొరకు మరొక ద్వారం తెరవగలిగే అవకాశం ఉంది. ఒక వ్యక్తి బాధలో ఉంటాడు, ఒక వ్యక్తి శ్రమలో, నష్టాల్లో, కష్టాల్లో, దుఃఖంలో ఉంటాడు, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కలిసి దేవుడు దాటున్నాడు, అయ్యా నా కోసం ప్రార్థన చేయదయ్యా, అమ్మా నా కోసం ప్రార్థన చేయమ్మా అని అంటున్నారు. ఎందుకు అర్థం అంటున్నారంటే, నువ్వు ప్రార్థన చేయగలవు కనుక, నువ్వు దేవుని సంతంలో ఉన్నావు కనుక, నువ్వు దేవుని సంతాన్ని సమీపించావు కనుక, నువ్వు దేవుని సంతంలో మాట్లాడగలవు కనుక అనేక మంది దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలని చేయని చదువు రోజున అడుగుతూ ఉంటున్నారు. అనగా నువ్వు చెయ్యగలిగి ఆ వ్యక్తి వరకు ప్రార్థన సహాయం చేయకపోతే వాక్యంలో అదే మాట మనతో మాట్లాడుతుంది. ఆ మాట ఏంటంటే, మరి ఒక దిక్కు నుండి నీకు సహాయం కలుగుతుంది అని ప్రభు వారు ఆ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. అనగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ద్వారానే సహాయం చేయగలడు, నీవు ప్రార్థన చేస్తే నీ ద్వారా దేవుని విడుదల ప్రసాదించగలడు, నీవు ప్రార్థన చేస్తే నీ ద్వారా ఆ విమోచన, ఆ విడుదల, ఆ యువతను పొందుకునే ఆవశ్యకత ఈరోజు ఉందని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. కనుక క్రైస్తవులు ఏం చేయాలంటే, దేవుడు సంతంలో దేవుడు నీ ప్రార్థన విని జవాబు ఇవ్వగలడు కనుక మనందరం కూడా ఈరోజున దేవుడు సంతంలో ప్రార్థన చెయ్యాలి. ఏ విధంగా చెయ్యాలంటే, నీ ప్రార్థన దేవుని విని సహాయం చేసే విధంగా ఈరోజు మనం దేవుడు సంతంలో ప్రార్థన చేయగలగాలి. అక్కడ చూడండి మరొక మాట ఉంది, ఆ మాట ఏమిటంటే, అప్పుడు ఇస్రాయేలు మొర్దెకైతో మరలా ఇట్లా 14 నీవు పోయి సూసలమందు కనబడిన యూదులందరినీ సమాధి మందిరములకు సమకూర్చి నా నిమిత్త ఉపాసం ఉండి నీ బలములు అన్నపానములు చేయకూడదు చాలు. ఈ మూడో రోజుల భాగం ఏమవుతుందంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఇక్కడ భక్తుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ రోజున ఏ సంఘం అయితే, ఏ వ్యక్తి అయితే దేవుని సంతంలో ప్రార్థన చేస్తారో, ఏ వ్యక్తులైతే దేవుని సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకుంటారో, నిజంగా ఆ వ్యక్తులు విడుదల, విమోచన, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకునే ఆ గొప్ప అవకాశం ఉందని మనం గమనించి ఆలోచించాలి. అందుకే ఉపవాస ప్రార్థనలు, అందుకే కళ్ళను మార్చుకుంటూ ఉంటున్నాం, అందుకే
దేవుని సన్నిధి సమీపిస్తూ ఉంటున్నాం. అందుకే ప్రభు పాదాలను మనం పట్టుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే ఇందుని నిమిత్తమే ఒక వ్యక్తి దేవుని సముఖంలో ఒక కార్యం కొరకు ఒక మాసం ముందు ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని